నామానికి స్తోత్రములు. మీ అందరికి మా యొక్క వందనములు. ఈ సమయంలో దైవజనులైన యేసుపాదం పాస్టర్ గారు మనందరికీ వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రభు స్తోత్రాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి క్రీస్తు టీవీ ద్వారా మీ ఇంటిలోనికి వచ్చి దేవుని మాటలు వినిపించే భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవునికి వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ఎఫేసీయులకు రాసిన పత్రిక 6:10 క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్మని పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నారు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. దైవగ్రంథంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు. ప్రభు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు అని దైవవాక్యం మనకు బోధిస్తుంది. హన్నగారు ప్రవచనంలో చెప్పారు, యెహోవా నాకు మహా బలము కలిగను అన్నారు. యెహోవా నాకు మహాబలము కలిగను అన్నారు. దేవుణ్ణి ఆమె బలముగా గుర్తించారు. ప్రవచనంలోనే దేవుని వాక్యం ప్రభునందు బలవంతులై ఉంటాం, ప్రభునందు శక్తివంతులై ఉంటాం అనేది దైవకృప. పరిశుద్ధ గ్రంథంలో ఆయన తను నియమించినటువంటి రాజులకు బలాన్ని ఇస్తాడని, తను అభిషేకించినటువంటి వారికి మహాబలం కలగ చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూడగలం. నెహెమ్యా గ్రంథం 5:31 ఆయనను ప్రేమించేటువంటి వారు ఉదయించు సూర్యుని వలె బలముగా ఉందిరని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దానియేలు గ్రంథం 11:32 తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములను చేస్తారని దైవవాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తన గ్రంథం 18:1 దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నా బలమా అన్నాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలకు శరీర సంబంధమైన బలమును దేవుడు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన బలమును కూడా అనుగ్రహించినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 14:14 అబ్రహాము గారు 318 మందిని తీసుకొని సిద్దీం లోయలో చెరబట్టబడినటువంటి సొదమ గోమర్ల ఆస్తులను, లోతుగారి భార్యలను, వారి యొక్క సంపదను 318 మంది తీసుకొని వెళ్ళి సిద్దీం లోయలో మరి యుద్ధం చేశారు. అక్కడ 5 రాజులు 4 రాజులు, ఒకవైపు 5 రాజులు మరి ఒకవైపు 4 రాజులు యుద్ధం చేసినప్పుడు 5 రాజులు ఓడిపోయి 4 రాజులు వాళ్ళ యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదను, మరి అనేక మంది స్త్రీలను చెరగొని తీసుకొని వెళ్ళారని ఒక వ్యక్తి అబ్రహామునకు తెలియజేశాడు. అప్పుడు అబ్రహాం గారు 318 తీసుకొని వెళ్ళి ఆ సిద్దీం యొక్క లోయలో మరి యుద్ధం చేసినప్పుడు దేవుడు అబ్రహామునకు జయమునిచ్చాడు. దైవ గ్రంథంలో
ఐదుగురు రాజులు నలుగురు రాజుల విషయంలో ఓడిపోయి ఉన్న పరిస్థితిలో అబ్రహాము గారు 318 మంది తీసుకొని వెళ్ళి లోతును తన భార్యలను పిల్లలను సంపదను సొదొమ గొమొర్ల పట్ల వారి యొక్క సంపదను వారి ప్రజలను కూడా విడిపించాడు. ఈ విధంగా శరీర సంబంధమైన విషయంలో కూడా దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. దేవుని చిత్తాన్ని చేసే వారికి దేవుడు బలమును అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గారు జయించి వస్తున్న సమయంలో షాలేం రాజు గారు రెట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ లోయలో నుంచి వస్తున్నప్పుడు షాలేం రాజు వెళ్ళి అబ్రహామును కలుసుకొని అబ్రహాము గారిని ఆశీర్వదించారు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పారు. షాలేం రాజు అబ్రహామును కలుసుకొని అబ్రహాం గారితోటి షాలేం రాజు గారు చెప్పారు. షాలేం రాజు అనేటువంటి ఆయన యాజకుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక, జయమును అనుగ్రహించే దేవుణ్ణి స్తుతించటం మర్చిపోకూడదు. నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు నువ్వు విజయం పొందావో, ఎన్నిసార్లు నీకు దేవుడు మేలు చేశాడో జ్ఞాపకం చేసుకొని సర్వోన్నతుడైన దేవుణ్ణి స్తుతించటం గుర్తుంచుకోవాలి. దైవ గ్రంథం మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 8వ వచనంలో ఏలియా గారు బదరీ వృక్షము కింద మరణాపేక్ష గలవాడై ప్రభుతో చెప్తున్నారు, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడని కాను, నా ప్రాణం తీసుకోమని ప్రభుని అడుగుతున్నారు. తన్ను బాధగా దేవునికి తెలియజేస్తున్నటువంటి విన్నపాన్ని దేవుడు విన్నాడు. దైవ గ్రంథంలో యేసుక్రీస్తునందు కృపచేత బలవంతులం కావాలి, ఆయన యందు బలవంతులమై ఉండాలి. దుర్గములను పడదోయగలిగిన బలమును మన ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నారు. దైవ గ్రంథంలో దావీదు గారికి మరణాపేక్ష గలవాడు, సారీ ఏలియా గారు మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఎందుచేత? యజ్బేలు ఒక విషయం తెలియజేశారు, రేపు ఈ వేలకు మరణించిన వారిలో నువ్వు కూడా ఒక వ్యక్తి అవుతావు అన్నప్పుడు ఏలియా గారు బదరీ వృక్షం కింద మరణాపేక్ష గలవాడై ప్రార్థించి నిద్రించుచున్న సమయంలో దేవదూత వచ్చి ఆయన్ను లేపి ఆ రెట్టెల మీద నిప్పుల మీద కాల్చబడిన రెట్టెను బుడ్డిలో ఉన్న నీళ్లు తాగమని చెప్పారు. సమస్యలైన వారిని బలపరిచేవాడు మన దేవుడు, బలము లేని వారిని బలవంతులుగా చేసేవాడు మన దేవుడు. ఏలియా గారు ఆ నిప్పుల మీద ఉన్న రెడ్డెను తిని ఆ బుడ్డిలో ఉన్న నీళ్లు తాగి మరలా నిద్రించుండగా 2వసారి ప్రభుదూత కనపడి ఆయన తట్టి లేపి నీ శక్తికి మించిన ప్రయాణం చేయమని చెప్పారు. అప్పుడు ఏలియా గారు బలహీనంగా ఉన్నాడు శరీర విషయంలో, ఆ రెట్టి తిని నీళ్లు తాగినప్పుడు దేవుని శక్తిని పొందుకున్నాడు. దేవుని వాక్యానుసారంగా ఆ రెట్టెనగా దేవుని యొక్క ఆహారాన్ని ఎల్లప్పుడూ భుజించే వారమై మనం ఉన్నప్పుడు బలవంతులమై ఉంటాం. దైవ గ్రంథంలో చూస్తాం, నీ శక్తికి మించిన ప్రయాణం మీరు చేయమన్నప్పుడు ఏలియా గారు 40 రాత్రులు 40 పగళ్ళు నడిచి హోరేబునకు చేరుకున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు నడిచే శక్తిని ఎవరిచ్చారు? దేవుడే కదా. ఈనాడు నీవు కూడా ఏ విషయంలో సమస్యలిపోయావో,
ఏ విషయంలో నీవు కృంగిపోయి ఉన్నావో ఒకసారి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించు, తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నారు. దయచేసి దైవ గ్రంథంలో 40 రాత్రులు 40 పగుళ్ళు నడిచినటువంటి ఏలియా గారికి శక్తి ఎలా వచ్చింది, ఎవరిచ్చారు ఆలోచిస్తే, దేవుడే బలమిచ్చువాడు, దేవుడే శక్తిని అనుగ్రహించువాడు. కాబట్టి సమ్మసీలిన వేళలో, కృంగిపోయిన వేళలో దేవుని పాదాలు పట్టుకో. ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకొని గోజాడు, ప్రభు నిన్ను ధైర్యపరుస్తారు, బలపరుస్తారు. దేవుని పాదాలు పట్టుకోవడం మర్చిపోయి మనుషులను ఆశ్రయించటం, మనుషుల్ని వెంబడించటం చేసావా? నువ్వు ఎన్నడూ కూడా బలవంతుడవు కాలేవు, ఆత్మ విషయంలో కానీ శరీర విషయంలో కానీ బలవంతుడవు నీవు కాలేవు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏలియాకు బలమునిచ్చి 40 రాత్రులు 40 పగుళ్ళు నడిపించిన దేవాది దేవుడు నిన్ను కూడా తన సేవలో, తన పనిలో, తన పరిచర్యలో నిన్ను నడిపిస్తాడు. నడిపించే దేవుడు నీకున్నాడని గుర్తుంచుకో. నడిపించే దేవుడు నిన్ను బలపరుస్తాడని జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. దైవ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇజ్రాయేలీలు ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధపడి, ఫిలిస్తీయులు ఒక పర్వతం మీద, ఇజ్రాయేళ్లు ఒక పర్వతం వైపు ఉన్నారు. ఫిలిస్తీయులలో 6 మూళ్ళ జ్ఞానుడున్న గొల్యాతు సూర్యుడు వచ్చి ఇజ్రాయేళ్ల ప్రజలను శపిస్తూ, ఇజ్రాయేళ్ను దూషిస్తూ నాతో యుద్ధం చేయమని రోజు ఉదయం సాయంత్రం అరిచాడు. ఇజ్రాయేలీలు అతను చూసి భయపడ్డారు. దైవ గ్రంథంలో దావీదు గారు తన అన్నలకు ఆహారం ఇచ్చినప్పుడు అతని యొక్క మాటలు విని దావీదు సౌలు యొద్దకు వెళ్ళి చెప్పాడు, ఇదిగో సున్నతి లేని ఫిలిస్తీయుడు శరీర సంబంధమైన బలాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. బైబిల్ రాయబడిందండి, కొందరు రథమును బట్టి గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుమని కీర్తన గ్రంథం రాయబడింది. కాబట్టి గొల్యాత్ సూర్యుడు తన బలాన్ని చూసుకున్నాడు. బైబిల్లో దావీదు గారు రాజుకు చెప్పారు, నేను వెళ్తాను. సౌలు గారికి దావీదును పంపించడానికి ధైర్యం రావాలి, ధైర్యం రావడానికి దావీదు గారు చిన్న స్టోరీ చెప్పారు. ఆయన జీవితంలో దేవుడు చేసిన మేలును చెప్పాడు. 2 విషయాలు, సౌలు రాజా, నేను అరణ్యంలో గొర్రెలను కాయిచుండగా ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ఒకసారి సింహం వచ్చింది. నా గొర్రె నోట్లో పెట్టుకుంటే నేను వెళ్ళి వాటిని గడ్డం పట్టుకొని వాటిని చీల్చి వాటిని చంపేసి వాటి నోటిలో ఉన్న గొర్రెను నేను రక్షించుకున్నాను అన్నారు. బాలుడైన దావీదు సింహమును చంపే బలం ఎక్కడిది, దేవుడిచ్చాడు. ఈనాడు సింహం ఎవరో తెలుసా, అపవాది. గర్జించు సింహం అనే ఎవరిని మింగుదనని తిరుగుచున్నాడు. కాబట్టి వాణ్ణి జయించాలి. జయించాలి అంటే ప్రార్థించే ఆయుధాన్ని కలిగి ఉండాలి, దేవునితో సావాసం చేసే సంబంధం ఉండాలి. దేవునితో నీకు సంబంధం లేకపోతే నువ్వు అపవాదిని ఎన్నడూ కూడా జయించలే. దేవునితో సావాసం కలిగిన దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటును కూడా చీల్చాడు. అలాగే సున్నతి లేని ఫిలిస్తీని కూడా చీలుస్తానన్నాడు, సున్నతి లేని ఫిలిస్తీని కూడా చంపుతానన్నాడు. ఈ మాటను బట్టి సౌలు ధైర్యం తెచ్చుకొని అతని కవచం వేశారు, కవచం వద్దన్నారు. బైబిల్లో రాయబడిందండి, యేసుక్రీస్తునందు కృపచేత బలవంతులు కాని.
దేవుని కృప ద్వారా మనం బలవంతులం కావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అభిషేకించిన వారికి అధిక బలం ఇస్తాడని, దేవుడు అభిషేకించబడిన దావీదుకు అధిక బలం ఇచ్చాడు. ఏటిలో 5 రాళ్ళు వేరుకొని సున్నతి లేని ఫిలిస్తీయుడు దావీదును నేను కుక్కన అన్నాడు. ఇదిగో నేను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులు కాస్తాన్నాడు. దావీదు అన్నాడు, ఇదిగో యుద్ధ యెహోవాదే, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు అని చెప్పారు. చాలా మాటలు ఉన్నాయి, అక్కడ చెప్పడానికి టైం లేదు. 5 రాళ్ళు వేరుకొని ఒక రాయితోనే గొల్లాత్సురుడు చనిపోయాడు. దావీదు గారు పడిపోయిన గొల్లాత్సురుణ్ణి మీద ఎక్కి నిలబడి అతని దగ్గర ఉన్న ఆయుధాలను ఒక ఖడ్గమును తీసుకొని అతని మెడను కోశారు. దైవ గ్రంథంలో ఎవరిచ్చారు ఈ బలం? దేవుడిచ్చాడు. అబ్రహాంకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈనాడు నీకెవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దైవ గ్రంథంలో మనం చూడగలం. అబ్రహాం గారు కానీ, ఏలియా గారు కానీ, దావీదు గారు కానీ శరీర సంబంధమైన విషయంలో కూడా వారిని బలపరిచి గొప్ప విజయాలను దేవుడు అనుగ్రహించాడు. ఈనాడు కూడా దేవుడు మనకు బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఏబు గ్రంథం 2:7-10 చూస్తే అపవాది ఏబు గారిని ఓడించటానికి దేవుని మీద ఛాలెంజ్ చేసి వచ్చి, దేవుని సెలవు తీసుకొని వచ్చి, దేవుని పర్మిషన్ తీసుకొని వచ్చి ఏబు గారిని అనేక విషయాలలో శోధించబడ్డాడు. అయినా సరే ఏబు గారు యథార్థతను విడవలేదని, అతని నోటితో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని పలకలే. పరిశుద్ధ గ్రంథంలో అపవాది మళ్ళీ 2వసారి వెళ్ళి ఇంకోసారి అతని దేహం మీద, ఎముకల మీద నాకు అధికారమని అడిగారు. 2వసారి వచ్చినప్పుడు అపవాది 2వసారి ఏబు గారి దేహం మీద, ఎముకల మీద ప్రభావం చూపింది. అపవాది ఒళ్ళును గోక్కోవటానికి చెల్లపెంగు తీసుకొని బురదలో కూర్చున్నారు. ఆ సమయంలో ఏబు గారి యొక్క భార్య వచ్చి చూసి, ఇంకా దేవుడు అంటావు, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, ఒక్కసారి దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అన్నారు. ఏబు గారు అన్నారు, మూర్ఖురాలు మాటలు మాట్లాడుచున్నావు. కొన్నాళ్ళు మనం మేలు అనుభవించాం, కొన్నాళ్ళు కీడు అనుభవించటం మనకు ధర్మమే కదా అన్నారు, మేలే కదా అన్నారు. కాబట్టి ఏబు గారి విషయంలో దైవ గ్రంథంలో అపవాదిని జయించే శక్తిని కలిగి ఉన్నాడు. అపవాదిని జయించే శక్తి, అపవాదిని ఓడించేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. దయచేసి నీవు కూడా ఏబు లాంటి కష్టాలు, బాధలు నీ మీదకి, నీ కుటుంబ మీదకి వచ్చినాయేమో, అయినా సరే దేవుని వాక్యం చెప్ భయపడొద్దు, ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. దేవుని సిగ్గుపరిచేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో అపవాదిని జయించేటువంటి ఆత్మ సంబంధమైన శక్తిని ఏబు గారికి దేవుడిచ్చాడు. నీకు కూడా కావాలి, నీవు కూడా కలిగి ఉండాలి. ఏ కష్టాలు, ఏ బాధలు రాకపోతే 4 రోజులు ప్రభుని స్తుతించి, కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టిపోవటం కాదు. పరిశుద్ధ గ్రంథంలో అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, తప్పకుండా జల్లిస్తాడు, గింజలను జల్లించినట్. కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండటం నిర్ణయం తీసుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని బిడ్డగా జీవించాలి. అపవాదిని శోధిస్తున్నాడా? భయపడగా, దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని కృపచేత బలవంతుడవు కమ్ము. బలవంతుడయ్యాడు ఏబు గారు దేవుని కృప ద్వారా. కోల్పోయిన వాటిని డబుల్ తీసుకున్నాడు. తన స్నేహితులు మాట్లాడిన మాటలు ద్వారా దేవుడు ప్రాయశ్చిత్తం కలుగు నిమిత్తం, ఏబు గారి స్నేహితులు నిమిత్తం ఏబు గారి బలులు దేవునికి అర్పించి దేవుడితో వాళ్ళని రాజుపరిచాడు. కాబట్టి నీ నోటి మాట వలన కూడా దేవుని గాయపరచగాకు.
నీ నోటి మాట ద్వారా దేవుని మనస్సును కృంగ చేయవద్దు. పరిశుద్ధ గ్రంథాలలో పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 12:9-10 ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలును. ఎప్పుడన్నారా మాట? బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమైనది అన్నారు. ఎంత గొప్ప దేవుడండి! బలహీనులుగా ఉన్న వారిని తన కృపచేత బలవంతులుగా శక్తివంతులుగా చేసే దేవుడు. కాబట్టి పౌలు గారు దేవుని సేవ కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ నిమిత్తము కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, తరువబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు కొరకు నిలబడ్డారు. ఏ బలం అది? ఆత్మ సంబంధమైన బలం. ఎవరిచ్చారు? ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. కృంగిన వారిని బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఏ విషయంలో కృంగుతున్నావు? అప్పుల విషయమా? అనారోగ్య విషయమా? ఆర్థిక విషయమా? ఏ విషయంలో కృంగుతున్నావో నిన్ను ఆలోచించుకో. దయచేసి ప్రభు నమ్మదగిన వాడు. కృంగిపోయిన వేళలో నీవు ఉంటే ప్రభు కృపచేత బలవంతుళ్ళు కండి, దేవుని కొరకు నిలబడండి, బలమైనటువంటి సాక్షులుగా ఉండండి, బలమైనటువంటి ఆత్మ సంబంధమైన పరిచర్యను భూమి మీద చేయండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 12 పేతురు గారిని 5-10 చూస్తే, 12 పేతురు గారిని సరసాలలో వేశారు. అనేక మంది ప్రభుని అంగీకరిస్తున్నారని, అనేకులు ప్రభుని నమ్ముకుంటున్నారని, ప్రభు సువార్త ప్రకటించవద్దని ఆటంకాలు వచ్చాయి. వారిని సరసాలలో వేశారు. సరసాలలో వేసినప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడు. దేవుడు సరసాలలో నుండి పేతురు గారిని తీసుకొని వచ్చి దేవాలయంలో నిలబెట్టి ఆయన సువార్తను ప్రకటించే భాగ్యాన్ని పేతురు కలిగించిన దేవుడు నీకు కలిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 5:12-25 మనం చూసాం. పేతురు గారిని సరసాల నుంచి విడిపించాడంటే దేవుడు ఎంత బలవంతుడు నువ్వు ఆలోచించు, దేవుడు ఎంత శక్తివంతుడు నువ్వు ఆలోచించు. దయచేసి ఈ బలం నువ్వు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యం 12 కూడా పేతురు గారు సరసాలన్నప్పుడు ప్రభుదూత వెళ్ళి లోపలికి వెళ్ళి పేతురు తట్టి లేపి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎంత గొప్పవాడండి! సరసాలను కూడా దేవుని సువార్తను బంధించలేకపోయాయి. దేవుని బలం ఎంత గొప్పది! పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి సాక్ష్యాలు చాలామంది చెప్పారు. 2 కొరింథీయులకు 5:9 చెప్పాడు, ఇజ్రాయేలును దేవుడు తప్ప లోకమంతటి ఏ దేవుడు లేడని నేను ఎరుగుతున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఇలాంటి సాక్ష్యం ఈనాడు భూదిగంతములలో అనేకులు ప్రభును రుచి చూసిన వారు చెప్తున్నారు. దానియేలు గారు దానియేలు గ్రంథం 6:25-27 దర్యావేషు కూడా చెప్పాడు, రాజుగారు, వీళ్ళ దేవుడు పూజారుడు, వీళ్ళ దేవుడు సింహముల నోట్లో నుంచి విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. వీళ్ళ దేవుడే పూజారుడు, వీళ్ళ దేవుడే గొప్ప దేవుడని సాక్ష్యం చెప్పారు. అలాగే దానియేలు గ్రంథం మూడో అధ్యాయంలో 28-29 కూడా నెబుకద్నెజర్ సాక్ష్యం చెప్పాడు, మీ దేవుడు పూజారుడు అన్నాడు. కలభావం ఎవరు చెప్పలేకపోతే దానియేలు చెప్తే, దానియేలు శాస్త్రం నమస్కారం చేసి మీ దేవుడు పూజారుడు, మీ దేవుడు రాజులకు దేవుడు, ప్రభులకు దేవుడు. రాజులు ప్రభులుగా ఉన్నారు భూమి మీద. కాబట్టి మన ప్రభు ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. దిస్ ఇస్ క్రీస్తు యేసు ముందు బలవంతులు కండి. బలవంతులు దేవునిలో ఉంటే నువ్వు బలంగా ఉంటావు, బలమైన సేవను చేస్తావు. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఆమెన్. పరిశుద్ధుడా ప్రకటించబడిన మాటలను ఫలింపజేసి దీవించి ఆశీర్వదించి అనేకులు నీలో బలవంతులై మీ సాక్షులుగా ప్రతిరోజు సహాయం చేయమని యేసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరముల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా దైవజనులైన
ఉప్పాల ఎస్ పదం గారు, జేసీఎల్ బార్క్ చర్చి, క్రీస్తు సువార్త కాలనీ, దోర్నాల మండలము, ప్రకాశం జిల్లా. నంబర్ 9581904661.